నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీకి కాల్ చేయండి కుంభరాశి వారికి వారం అనుకూలంగా ఉంది సంతాన సంబంధమైన విషయాల్లో ఏర్పడేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా పరిష్కారం అవుతాయి అది కష్టం మీద వాటిని ఒక ఒక దశకి తీసుకురాగలుగుతారు వాళ్ళ విద్యా సంబంధమైన విషయాలకి ఎలాంటి టోకా లేదని చెప్పని తెలుసుకొని హాయిగా ఊపిరి పీల్చుకుంటారు మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు అదేవిధంగా వృత్తి వ్యాపారాల పరంగా ఎదురైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎదుర్కోగలుగుతారు నిష్కారణంగా మీ పైన చిందులు వేస్తున్నటువంటి పై అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్థాన కలుగుతుంది దాంతో మీకు ప్రశాంతమైన వాతావరణం కలుగుతుంది ఒకనొక పరిస్థితిలో వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టుకుందామా అని చెప్పి ఆలోచిస్తారు కానీ పక్క వాళ్ళు వద్దని చెప్పని మీ హితులందరూ కూడాను వారిస్తారు వాళ్ళ మాటను మీరు మన్నించి వాలంటీర్ రిటైర్మెంట్ ఆలోచనని ఆలోచనలకి పరిమితం చేస్తారు కానీ అమలు చేసేటువంటి ఉద్దేశం లేదని ప్రకటిస్తారు అదేవిధంగా సంతాన సంబంధం విషయాల్లో ఎంత జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొన్ని చిన్న చిన్నటువంటి ఇబ్బందులు కలుగుతాయి సంతానం మొండిగా ప్రవర్తించడం మాట వినకపోవటం ఎగర్తించి మాట్లాడటం ఇలాంటివి కొన్ని సంఘటనలు జరిగేటటువంటి అవకాశం ఉంది ఇది కూడా కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది అందరికీ వర్తించదు వాళ్ళని ఏదో విధంగా మంచి మాటలతో చెప్పి వాళ్ళను కూడా ఒక దారి తెచ్చుకునే ప్రయత్నం ఏదైతే ఉందో అది విజయవంతంగా మీరు పూర్తి చేయగలుగుతారు వాళ్ళ యొక్క మానసికమైనటువంటి బలహీనతను గమనించి వాళ్ళకి ఏదైతే ఇష్టమో దాన్ని గ్రహించి ఆ రూపంలో వాళ్ళు నడుచుకొని వాళ్ళని ఆ విధంగా మంచి చేసుకోగలుగుతారు మొత్తం మీద సామాధాన దండోపాయాలతోటి ఏదో విధంగా ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతమైన పదంలో నడిపించగలుగుతారు ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీల్లో సీటు లభిస్తుంది మెడిసిన్ సీట్ లభిస్తుంది గ్రీన్ కార్డ్ లభిస్తుంది స్టాంపింగ్ అవుతుంది విదేశాలు వెళ్ళాలనుకునే మీ కోరిక నెరవేరుతుంది విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే మీ కోరిక తప్పకుండా నెరవేరే పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది అన్ని రకాల గ్రహతులు మీకు అనుకూలంగా ఉన్నాయి అయితే వశాత్ సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురు వల్ల అక్కడ గురుచండాల యోగం పట్టింది అందుకని సర్పదోష నివారణ చూర్ణంతో ప్రతిరోజు స్నానం చేయండి మానసికమైనటువంటి ఇబ్బందులు ఏవైనా ఉన్నా శారీరకమైన ఇబ్బందులు ఏవైనా ఉన్నా చికాకులున్నా తొలగిపోతాయి మానసికమైనటువంటి ఉత్సాహం కలుగుతుంది అదేవిధంగా యోగా మెడిటేషన్ వంటి వాటి పట్ల శ్రద్ధ చూపిస్తారు కానీ వాటిని రెగ్యులర్గా ఫాలో కాకపోవటం వల్ల మీరు మీరు ఆశించినటువంటి ఫలితాలు రావు మీరు ఊహించినటువంటి వ్యాపార వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలమైనటువంటి పదంలో నడిచి మీకు లాభాలు తెచ్చిపెడతాయి రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటుంది నిర్మాణ సంబంధమైన పనులు కూడా అనుకూలంగా ఉంటాయి ఇతరత్ర కొత్త కొత్తగా చేసేటటువంటి అరుదైనటువంటి వ్యాపారాలు చేసేవాడు కూడాను ఈ వారం చాలా అనుకూలంగా ఉంది అయితే ప్రభుత్వాధికారుల వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కనుక మీ యొక్క గణితం కానీ లెక్కలు కానీ పుస్తకాలు కానీ ఓచర్లు కానీ బిల్లులు కానీ డాక్యుమెంట్స్ కానీ అన్నీ భద్రంగా పెట్టుకోవటం అనేది చెప్పదగినటువంటి సూచన మధ్యవర్తి సంతకాలు పెట్టద్దు మధ్యవర్తిత్వం చేయవద్దు ఎవరైనా కొన్ని వస్తువులు తీసుకొని వచ్చి డాక్యుమెంట్స్ లాంటివి తీసుకొని వచ్చి మీ దగ్గర భద్రతపచ్చమని అడిగితే నన్ను మీ దగ్గర భద్రపరచవద్దు దానివల్ల మీకు లేనిపోయిన చిక్కులు వస్తాయి అధికారులు మీ ఇంటి మీద దండెత్తే అవకాశం ఉంది కనుక ఇలాంటి వాటి పట్ల చాలా జాగ్రత్త వహించండి సహోదర సహోదరి వర్గానికి రహస్యంగా ఆర్థిక సహాయం చేస్తారు ఈ విషయంలో ఎలాంటి గొడవలు లేకుండా సర్దుబాటు చేసుకోగలుగుతారు పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడాను లాభిస్తాయి శుభకార్యాలు కూడా ముడిపడతాయి మానసికమైన సంతోషం ధైర్యం కలుగుతుంది ఈ కుంభరాశి వారు ప్రతిరోజు కూడాను సిద్ధగంధంతో ఏ దేవతకైనా ఏ దేవుడికైనా అభిషేకం చేసేట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అందులో ఎలాంటి సందేహం లేదు విద్యార్థిని విద్యార్థులు జ్ఞానచూర్ణాన్ని వాడాలి అందువల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది మానసికమైనటువంటి ధైర్యం కలుగుతుంది ఈ కుంభరాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఎనిమిది ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి తదుపరి మీనరాశి